హలో అందరికీ. బేసిక్గా పిల్లలు చదివే సబ్జెక్టులో బేసిక్ సరిగా లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి పిల్లల కోసమే ఒక యాప్ తయారు చేయడం జరిగింది. ఈ యాప్లో పిల్లల యొక్క బేసిక్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడే ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఇందుకోసం మనము అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ప్రైస్ 200 ఉంటుంది. బట్ ఒక కోడ్ యూజ్ చేయడం వల్ల మనకు 170 రూపీస్కే ఈ కోర్స్ అనేది వస్తుంది. దీని వ్యాలిడిటీ వచ్చేసి 10 మంత్స్ ఉంటుంది. 10 మంత్స్ తర్వాత మనం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ యూజ్ చేయడం వల్ల పిల్లల బేసిక్ అనేది బాగా స్టాండర్డ్గా ఉండడానికి యూజ్ అవుతుంది. సో తప్పకుండా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని పిల్లల బేసిక్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేయండి. సో ఇప్పుడు యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ముందుగా ప్లేస్టోర్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో టైగర్ టెస్ట్ అకాడమీ అని టైప్ చేయాలి. టైగర్ టెస్ట్ అకాడమీ ఇలా టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేస్తే సో ఇలా అయితే వస్తుంది. యాప్ ఐకాన్ ఇలా ఉంటుంది. మనకు టైగర్ సింబల్ ఉంటుంది, స్మాల్ టైగర్. టైగర్ టెస్ట్ అకాడమీ అని కనిపిస్తుంది. దీన్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను ఫుల్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. సో యాప్ అయితే నాకు ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా చేయాలి ప్రాసెస్, పేమెంట్ ఎలా చేయాలి అనేది. యాప్ ఓపెన్ చేయగానే ఐకాన్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మనము మొబైల్ నెంబర్ అనేది ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ విత్ వాట్సాప్, లాగిన్ విత్ ట్రూ కాలర్ అని ఉంటుంది. మనం ఆ రెండు కాకుండా యూజ్ అనదర్ మెథడ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తే ఇక్కడ మన మొబైల్ నెంబర్స్ కనిపిస్తాయి. ఒకటే ఉంటే ఒకే నెంబర్ కనిపిస్తుంది. మీకు ఏ నెంబర్కి అయితే మెసేజెస్ వస్తాయో ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో మొబైల్ నెంబర్ కొట్టి ఓటీపీ ఎంటర్ చేయగానే యాప్ అనేది ఆటోమేటిక్గా ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఈ యాప్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఇక్కడ కోర్సెస్ అనేవి మనకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకోబోయే కోర్స్ వచ్చేసి ఇదే అన్నమాట. కోర్సులు ఉంటాయి అనేది మనం చూసుకోవాలంటే ఇక్కడ స్టోర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, స్టోర్ ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు చూసినట్టయితే కోర్సెస్ అనేవి ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ కోర్స్ వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్ బేసిక్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్లస్ 2442 పిక్చర్ డిక్షనరీ. ఇది మనకు 190 రూపీస్, యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్. దీనిపైన క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు కోర్స్ డీటెయిల్స్ అనేవి ఫుల్గా కనిపిస్తాయి. చూడండి, నెంబర్ 1 ఆల్ సబ్జెక్ట్స్ బేసిక్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్లస్ 2242 పిక్చర్స్ డిక్షనరీ. ఈ రెండు కలిపి మనకు 200 రూపీస్కి రావడం జరుగుతుంది. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్. మనకు 81% డిస్కౌంట్తో 200 రూపీస్కి వస్తుంది. ఇక్కడ కూడా ఒక కోడ్ అనేది యూస్ చేస్తే మనకు ఈ కోర్స్ అనేది జస్ట్ 170 రూపీస్కి రావడం జరుగుతుంది. ఆ కోడ్ ఎలా ఎంటర్ చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఇంకొకసారి చూపిస్తాను. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇది హోమ్ పేజ్ అయితే ఇక్కడ స్టోర్ క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ కోర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ మనము 200 ఉన్న ప్రైస్ మనకు 170 రూపీస్కే కావాలి అనుకుంటే ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, హ్యావ్ ఏ కూపన్ కోడ్ అప్లై హియర్ అని కనిపిస్తుంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ ఏ కూపన్ కోడ్ అని కనిపిస్తుంది మనకు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కోడ్ వచ్చేసి 955323. స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది నెంబరు, అది కోడ్. కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై అని క్లిక్ చేయాలి. అప్లై క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కూపన్ కోడ్ అప్లైడ్ అని. ఇందాక మనకు 200 ప్రైస్ ఉంటే 30 రూపీస్ లెస్ అయింది. చూడండి, 30 రూపీస్ లెస్ అయ్యి మనకు 170 రూపీస్కే ఈ కోర్స్ అనేది మనకు రావడం జరుగుతుంది.
సో ఇలా కూపన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాతనే మనము బై నౌ అని క్లిక్ చేయాలి. బై నౌ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉంటారు కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది క్లిక్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ అనేది క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు పేమెంట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా మనకు రీడైరెక్ట్ అవుతుంది పే చేయడానికి. ఇక్కడ మనము ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యూస్ చేసి అమెజాన్ పే ఇలా కార్డ్స్ దేని ద్వారా అయినా మనము మనీ అనేది పే చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు గూగుల్ పే నుంచి పే చేయాలనుకుంటున్నట్లయితే ఇక్కడ గూగుల్ పే అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ పే క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా మీకు ఇలా రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత మీరు పేమెంట్ అనేది చేసి ఇక్కడ మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడికి మన యాప్లోకి. వచ్చిన తర్వాత అమౌంట్ పే చేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది హోమ్ పేజ్లోకి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఎగ్జామ్స్ ఎలా రాయాలి అంటే ఇలా కోర్స్ మనం తీసుకుంటాం కదా, అక్కడ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్లో మనము ఈ కోర్స్ అనేది బై చేసాం కాబట్టి ఈ కోర్స్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ మనము పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఎగ్జామ్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనే ఎగ్జామ్ నేను రాయాలనుకుంటే అటెంప్ట్ అనేది క్లిక్ చేస్తాను, యాక్సెప్ట్ క్లిక్ చేసి ఇక్కడ అలో అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా వస్తుంది. ఇక్కడ పైకి స్క్రోల్ చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తాము. ఇక్కడ మ్యాథ్స్ 10 మార్క్స్కి 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్, ఇది మనము ఇక్కడ చెక్బాక్స్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనము అటెంప్ట్ టెస్ట్ అని ఓకే చేయాలి. ఓకే చేస్తే మనకు ఎగ్జామ్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్కి టైమర్ అనేది కూడా ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చదివి ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ద షార్ట్ హ్యాండ్ ఇన్ ద క్లాక్ ఈజ్ కాల్డ్ ద షార్ట్ హ్యాండ్ అంటే క్లాక్లో షార్ట్ హ్యాండ్ అనేది దేని గురించి తెలియజేస్తుంది అని. సెకండ్ హ్యాండ్ డేస్, అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్. షార్ట్ హ్యాండ్ దేని గురించి తెలియజేస్తుంది, అవర్ హ్యాండ్ మనకు గంట గురించి, గంటల గురించి తెలియజేస్తుంది. ఇలా ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అది సెలెక్ట్ అవుతుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే సెకండ్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఇలా 10 క్వశ్చన్స్ మనకు రిపీట్ అవుతుంటాయి ఏ సబ్జెక్ట్ అయినా కానీ. ఒకవేళ ముందు పెట్టిన క్వశ్చన్ మనకు రాంగ్ అని అనిపిస్తే ఇక్కడ ప్రీవియస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ వస్తుంది. మనం ఆప్షన్ కావాలంటే మార్చుకోవచ్చు. ఇదే కరెక్ట్ ఆప్షన్ కాబట్టి నేను ఇదే పెడుతున్నాను, సేవ్ నెక్స్ట్ అని ఇలా కొడుతున్నాను. ఇలా మనం ఏదైనా సరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన తర్వాత, సో ఇప్పుడు నేను లాస్ట్ క్వశ్చన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఇలా క్లిక్ చేసి 10 క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ చూడొచ్చు మనకు సబ్మిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఇలా కనిపిస్తుంది, అంటే మనం ఎంత టైంలో ఎగ్జామ్ రాసాము, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసాము, ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టాము అనేది ఇక్కడ చూపిస్తుంది. అంతా మనం చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ టెస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన స్కోర్ అనేది చూపిస్తుంది. నేను ఇప్పుడు మీకు చూపించాలని చెప్పేసి నేను ఫాస్ట్గా పెట్టేశాను, 3 మాత్రమే నేను కరెక్ట్ పెట్టాను. ఇక్కడ కింద కూడా మనకు చూపిస్తుంది టోటల్ క్వశ్చన్స్ 10, కరెక్ట్ చేసిన ఆన్సర్స్ 3, ఇన్కరెక్ట్ అంటే నేను తప్పుగా ఎన్ని ఆప్షన్స్ పెట్టాను 7. సో దీన్ని మనము వాట్సాప్లో కూడా షేర్ చేసుకోవచ్చు. మీ యొక్క పర్సంటేజ్ స్కోర్ అనేది మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా కూడా డైరెక్ట్గా ఇక్కడ నుంచే షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ సొల్యూషన్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇలా స్కోర్ కిందకి స్క్రోల్ చేయగానే వ్యూ సొల్యూషన్స్ అని, దీన్ని మనం క్లిక్ చేస్తే కరెక్ట్ ఆన్సర్స్, రాంగ్ ఆన్సర్స్ అన్నీ కూడా మనకు ఇక్కడే చూపిస్తుంది. సో ఇలా క్లిక్ చేయగానే చూసారు కదా, ఇక్కడ క్వశ్చన్ కనిపిస్తుంది, కరెక్ట్ ఆన్సర్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్, నేను ఇది ఆన్సర్ పెట్టాను కానీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఫోర్త్ క్వశ్చన్ వస్తుంది, ఇది కరెక్ట్ ఆన్సర్ కానీ నేను ఇది సెలెక్ట్ చేశాను. సో ఇలా వాళ్ళు
కరెక్ట్ పెట్టిన క్వశ్చన్ రాంగ్ పెట్టిన క్వశ్చన్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈజీగా. సో ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాక్ రావచ్చు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది హోమ్ పేజ్. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కంటెంట్ అనే దగ్గర మొత్తం ఇక్కడ కంటెంట్ అని కనిపిస్తుంది కదా, ఆ కంటెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మొత్తం ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీకు పిక్చర్ డిక్షనరీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఇక్కడ చూసినట్లయితే పార్ట్ 1 10 వీడియోస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, టైగర్ పిక్చర్ డిక్షనరీ కంటెన్స్ 125 పిక్చర్స్. ఇక్కడ మనకు బేబీ యానిమల్స్, పెట్ యానిమల్స్, డొమెస్టిక్ అండ్ వైల్డ్ యానిమల్స్ గురించి మనకు వీడియోలో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ప్లే చేస్తే మనకు వీడియోతో పాటు అక్కడ పిక్చరు, దాని స్పెల్లింగ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. దీని ద్వారా మనం ఏమిటంటే పిల్లలకు స్పెల్లింగ్స్ అనేవి ఈజీగా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, సైన్స్ 50 ఆన్లైన్ ఎగ్జామ్స్, జనరల్ నాలెడ్జ్ 51 టెస్ట్, 51 ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, మ్యాథ్స్ 70 ఆన్లైన్ ఎగ్జామ్స్, ఇంగ్లీష్ 50 ఆన్లైన్ ఎగ్జామ్స్. అండ్ లాస్ట్ ఇక్కడ చూసుకుంటే మనము యాప్ను ఉపయోగించే విధానం అని చెప్పేసి ఇక్కడ మీకు కంప్లీట్ గైడ్ కూడా ఇలా ఇక్కడ ఉంటుంది. యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత ఎగ్జామ్స్ ఎలా రాయాలి, పేమెంట్ ఎలా పే చేయాలి, పిక్చర్ డిక్షనరీ ఎలా యూజ్ చేయాలి, యాప్ గురించి, తర్వాత ఇలా అన్నీ మనకు ఇక్కడ వీడియోస్ కూడా ఉంటాయి. తర్వాత మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని పేమెంట్ చేసుకోగానే మీకు ఒక సర్టిఫికెట్ కూడా జనరేట్ అవుతుంది. సర్టిఫికెట్ ఎలా ఉంటుందో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది పేమెంట్ రిసిప్ట్ అన్నమాట. మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఇలా ఒక రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ యాప్కి సౌరవ్ గంగూలీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడనమాట. సో ఇక్కడ మీరు ఏ మొబైల్తో అయితే లాగిన్ అయి ఉంటారో ఆ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ అక్కడ నేమ్ ఎంటర్ చేసింటారు కదా, స్టూడెంట్ నేము, అది కనిపిస్తుంది. ఇక్కడ మీరు పే చేసినటువంటి అమౌంట్ అంతా చూపిస్తుంది. టోటల్గా ఇలా మనకు ఒక ఫీజు రిసిప్ట్ కూడా జనరేట్ అవుతుంది. సో పేరెంట్స్ తప్పకుండా మీ పిల్లలకు ఈ యాప్ ఇన్స్టాల్ చేయించి ఈ హాలిడేస్లో కానీ ఫ్రీ టైంలో కానీ ఇలా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాపిస్తూ పిల్లలకి ఎప్పుడు కూడా బేసిక్ అనేది కాన్స్టెంట్గా ఉండేటట్టుగా మీరు చేయండి. దాంతోపాటుగా ఇక్కడ ఇంకా మిగతా కోర్సులు ఉంటాయి, మీరు వాటిని చూసి కూడా వేరే కోర్సులో జాయిన్ అవ్వాలన్నా కూడా జాయిన్ కావచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే రివ్యూస్ కూడా ఉంటాయి యాప్లో, అన్నీ చెక్ చేసుకొని ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.